కేంద్రం దిగివచ్చే వరకు రైతుల పక్షాన ఆందోళన చేపడతామన్నారు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్. ఎల్లుండి తలపెట్టిన ధర్నా ఏర్పాట్లని కరీంనగర్లో సమీక్షించారు మంత్రి. జిల్లా వ్యాప్తంగా చేపట్టే ఆందోళనలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వారిని సమన్వయపరుచుకునే బాధ్యతలు నాయకులు చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వము కళ్ళు మంటే కడుపు మండి ఈ తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ రైతాంగం మీద ఈరోజు కుట్ర అనుకుంటూ ఇబ్బంది పెడుతుంది. దానిలో భాగం కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా రైతుల పక్షాన ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమం తీసుకొని కేంద్ర ప్రభుత్వము దిగి వచ్చేదాక రైతుల పక్షాన మేము పోరాటం చేయదలుచుకున్నాం. మేము ప్రభుత్వంలో ఉండి కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే స్థాయికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతున్న దానికి నిదర్శనం ఈరోజు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, మేము ఏదైతే చెప్పుకుంటున్నామో అదే ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను ఈరోజు కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎవరు నమ్మాలి ప్రజలు? అందుకే క్లారిటీ ఇవ్వాలని చెప్పి మేము రైతు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు యాసంగి పంట, వానాకాలం పంట, వ్యవసాయ చట్టాలు, రాజ్యాంగం కల్పించిన అధికారము వ్యవసాయ చట్టాలు, ఈ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధి విధాలు ఉండకూడదని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచారు. వ్యవసాయ చట్టాలలో భాగంగా ఏ రాష్ట్రాన్ని కూడా కొనుగోలు చేసి నిల్వ చేసే అధికారం ఇవ్వలే. ఆ చట్టాలన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది.